ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి, ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటున్నా. చూడండి పరిస్థితి, అందరు వీడియో చూసారా? వీడియో చూసిన వాళ్ళు అందరు చేతులు పైకెత్తండి. సోషల్ మీడియా కదా, నా అందరికి ఫోన్లు ఉన్నాయి, అది మళ్ళొకసారి పైకి చేతులు పైకెత్తండి అందరు. అందరుగా చూసిన వాళ్ళు అందరు, అయ్యా 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితకబాదారు జగన్ ని, మీకు తెలీదు స్టోరీ. హైదరాబాద్లో 10th క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం పెంచుకుని అడిగిన, అందుకే పాపం ఈరోజు ఉపాధ్యాయులనే రోడెక్కిచ్చాడు ఈయన. ఆనాడు అంటే 2004 ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు. ఆనాడు 578 జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆయన ఈ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్నీ కల్పేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు. మళ్ళీ ఆయన చనిపోతం జరిగింది, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందలకు అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు, 100 నుంచి 200 గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లేసి మనం జియో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్న నాయకులు ఆనాడు కోర్టుకెళ్ళి మళ్ళీ జియో పైన స్టే తీసుకొస్తాం జరిగింది. పెద్దలు అన్నట్టు మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని మీరు ఆశీర్వదించారు. మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారు తప్పనిసరిగా 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 229 జియో తప్పనిసరిగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్ బాబాయ్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు, ఇట్లా పరిష్కరిస్తానన్నాడు, అట్లా పరిష్కరిస్తానని. బిల్డప్ బాబాయ్ని అడుగుతున్నా, ఏమైంది గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మీ ప్రభుత్వం పీకిందేంటి, పొడిచిందేంటి? ఇన్ని కమిటీలు వేశారు, మంత్రులు పెట్టారు, మంత్రులు వచ్చారు, మంత్రుల ఉద్యోగాలు కూడా పోయినాయి, కానీ సమస్య ఎక్కడ పరిష్కారం అవ్వాలా? మీకు కానీ మీ ముఖ్యమంత్రి కానీ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు కేసులు విత్డ్రా చేసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ సమస్య పరిష్కరించారు? వాళ్ళ ఆలోచన ఒకటే, 229 జియో అమలు చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మొత్తం క్రెడిట్ వస్తుంది. అరే చరిత్ర రాసే పార్టీ తెలుగుదేశం పార్టీ, అది చెరిపేసేది అంత తేలికైన పని కాదు. ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇంత స్పీడ్గా ముందరికి వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే. ఇక్కడ ప్రజలందరూ కూడా దయచేసి ఒక విషయం ఆలోచించాలి, కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈరోజుతో 4 సంవత్సరాలైంది 3 ముక్కల ఆట, అదేంటో తెలుసా? ఏంటది? 3 రాజధానులు, క్వార్టర్ బాటిల్లాగా 3 క్యాపిటల్స్. నేను అడుగుతున్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? గత 4 సంవత్సరాలు 9 నెలలుగా
ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి ఒక్కగాని ఒక్క పనికొచ్చి పరిశ్రమ తీసుకొచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించిందా? విచిత్రం ఏంటంటే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు తెలుసు కదా, ఎవరు ఎవరు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు ఆయన. అయ్యారు ఈ రేసు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని అడుగుతాడు. అరే నేను చేయలేనంటే చేయలేనని చెప్పాయా, ఎందుకు మా పరువు అట్లు తీస్తావు? ఆ కోడిగుడ్డు మంత్రిని నేను అడిగిన, సూటిగా ప్రశ్నించా, అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, మీ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయిందో, చర్చకు మీరు సిద్ధమా? నేను సిద్ధమని ఛాలెంజ్ కూడా ఇస్తున్నా. ఇంకా సౌండ్ రాలా అక్కడి నుంచి, మీ దగ్గర నుంచి కాదు అక్కడి నుంచి రాలా, కోడిగుడ్డు నుంచి సౌండ్ రాలా. కోడిగుడ్డు కూడా మార్చేస్తున్నారంట కదా, అది కూడా దాని గురించి కూడా ఒకసారి ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి, ఆ చెత్త ఎత్తి పక్కనోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుంది కదా. అలాంటిది వీళ్ళు చెత్తలో ఎందుకు పనికిరానోళ్ళని ముఖ్యమంత్రి తేల్చితే వేరే నియోజకవర్గం వెళ్తే వీళ్ళు బంగారం ఎట్లవుతారండి, ఎట్లవుతారండి? కోడిగుడ్డు పరిస్థితి అదే, బిల్డప్ బాబాయ్ పరిస్థితి అదే. డైమండ్ రాణి గురించి ఎందుకు జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టాను నేను, గౌరవప్రదంగా జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టిన. ఓకే, మళ్ళీ కేసు పెడతారు అన్నగారు పేరు పెట్టి. సో అరే గంట అరగంటకి ఏమైనా సబ్జెక్ట్ చాలా ఉంది లేకబ్బా, ఇది సీరియస్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ మొత్తం డివేట్ అవుతుంది. కానీ ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సింది, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని అడుగులేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మూడే మూడు నెలలోపుకి పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పంచగ్రామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. కానీ మీ దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ కోరుతున్నా, కోరచ్చు కదా, కోరచ్చా? ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదండి, పంచగ్రామాల్లో ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదు. వాళ్ళు వస్తే మీరే అడగండి 229 జియో ఎందుకు మీరు అమలు చేయట్లా, బిల్డప్ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయ్ వస్తాడు, ఈ బాబాయ్ టైం అయిపోయింది కొత్త బాబాయ్ని తీసుకొస్తాడు, ఆ బాబాయ్ని అడగండి, పోయినాడు ఎడుగు పోయినాడు 229 జియో అమలు చేస్తా అన్నారు, మీరు ముందల అది అమలు చేసి మా గ్రామంలో అడుగు పెట్టండి నిలదేయండి. ఎక్కువ ఉంటే మనకి మైండ్ కూడా బ్లాక్ అవుతుందండి వీళ్ళు సొల్లు కవర్లకి. ఈ ముఖ్యమంత్రికి ఒక జబ్బు ఉందండి, గూగుల్లో కొట్టండి, అది ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్, గూగుల్లో కొట్టండి. నిజంగానే ఈ ముఖ్యమంత్రి చూస్తే నాకు అది అర్థమైంది. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తామండి, ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. ఆయన ఒక్కడికి వచ్చినట్లేదు ఆ జబ్బు, క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ సభ్యులందరికీ వచ్చింది, తర్వాత వాళ్ళు కలుస్తారు కదా రోజు మాడుకుంటారు, అట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు అందరికి వచ్చేసింది. సో కరోనా లాగా ఈ మైథోమైన సిండ్రోమ్ కూడా అక్కడ తయారైపోయింది. సో ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు వచ్చి చెప్తారు. దయచేసి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, కావాలంటే జియో కాపీలు కూడా మీకు ఇస్తాం, చట్టాన్ని కూడా ఆనాడు సవరణ చేశాం, ఈ సమస్య పరిష్కరించాలని అనేక అడుగులేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ చెప్తున్నా, మూడు నెలల్లో ఒప్పిక పట్టండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ. మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకుని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి
చెప్పుకునే దానికి కనీసం ఒక్క మంచి పని లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అదీ లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది.
ఇక్కడ ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వెళ్ళి ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వెళ్ళి ఏడుస్తారు. సీఎంగా నేను ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ టీవీ ఫైవ్, వీరంతా కూడా ఒక దొంగల ముఠాక. వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వీళ్ళల్లో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని, మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఇస్తామని చెప్పి మనకు చెప్తారు. దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. ఆ ఈటీవీ, ఆ టీవీ ఫైవ్, ఆ ఏబిఎన్, ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు, ఇవే కథలు, రోజు ఈ డ్రామాలు. ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు.